నాళం కృష్ణారావు గారు రాసిన మరొక పద్యం చిన్నపిల్లల కోసం. పద్యం పేరు ప్రతిధ్వని. అరరే, అయ్యారే, హైసరే, అనుచు నరచే, కొండ గుహచంత నొక గొల్ల కుర్రవాడు. అరరే, అయ్యారే, హైసరే, అనుచు ధ్వనులు మరల వినబడే కొండ గహ్వరము నుండి. ఒక పిల్లవాడున్నాడు, వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు. వాడు కొండల మధ్య తిరుగుతున్నాడు గొర్రెలు మేపుకుంటూ. వాడికి ఎన్ని ఉన్నట్టుండి పాడదామని అరుద్దామని అనిపిస్తుంది పిల్లలకి. వాడు ఏం చేశాడు, ఒక గుహలాగా కనిపించింది. ఆ గుహకి దగ్గరగా గుహ ముందు నిలబడి అరరే, అయ్యారే, హైసరే అంటూ అరిచాడు. అరిస్తేట అరరే, అయ్యారే, హైసరే అనే ధ్వనులు మళ్ళీ వినబడ్డాయట వాడికి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ పిల్లవాడు గుహ దగ్గర గట్టిగా అరిస్తే, కొండల మధ్యలో నిలబడి గట్టిగా అరిస్తే ఏం జరుగుతుందో వాడికి తెలియదు. వాడికి అంత అవగాహన లేదనమాట, చిన్నపిల్లవాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఎవరచ్చట ఎవరది ఎవరనుచు, అరచే పాలుండు మరల నబ్బురముతోడ. ఎవరచ్చట ఎవరది ఎవరనుచు, మరల నాధ్వని దిక్కుల మారుమ్రోగే. మళ్ళీ ఈసారి ఏం చేశాడు, ఎవరచ్చట ఎవరది ఎవరు అంటూ ఆశ్చర్యంతో మళ్ళీ అరిచాడు. మళ్ళీ ఆ మూడు శబ్దాలు మళ్ళీ వచ్చాయి, ఎవరచ్చట ఎవరది ఎవరనుచు. అన్ని వైపుల అన్ని దిక్కుల మారుమోగుతోందట వీడు మాట్లాడిన మాట. పిల్లవాడికి ఇంకా అర్థం కాల. అర్థం కాకపోతే వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. నోరుమూయుము జాగ్రత్త నోరుమూయు, మనుచు గట్టిగా నాబాలు డరచినంత. నోరుమూయుము జాగ్రత్త నోరుమూయు, మనుచు నాధ్వని వినబడే నంత మొగుడ. ఇక్కడ చూడండి, ఈసారి వాడు గట్టిగా నోరుమూయి అని చెప్పి అరిచాడు. మళ్ళీ అదే శబ్దం వాడికి వినిపించింది, నోరుమూయుము జాగ్రత్త నోరుమూయు అని మళ్ళీ ధ్వని వాడికి వినిపించిందిట. ఇప్పుడు చూడండి ఏం చేశాడో పిల్లవాడు. ఎన్నరానట్టి దుర్భాషలెన్నియే అని కూచెనంతటనా వెర్రి కుర్రవాడు. అతడాడిన దుర్భాషలన్నీ వరుస వినబడియే నంత నొకదాని వెనుక నొకటి. ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఇంకా దుర్భాషలు ఆడుతున్నాడు, తిడుతున్నాడు అనమాట. తిడుతుంటే ఆ వెర్రి కుర్రవాడికి తెలీదు అవన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయని. ఆ దుర్భాషలన్నీ మళ్ళీ అదే వరుసలో వెనక్కి వచ్చేసాయి. వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. పటరాని ఈసుచే బాలకుండు, వాడికి ఈర్ష్య వచ్చింది, దుఃఖం వచ్చింది, ఓర్వలేనితనం అనమాట. కనులు జలజల భాష్పముల్ కాల్వగట్ట, వేగబరుగెత్తి గృహమున కేగుదించి, జరిగినది ఎల్ల వచయించే జననితోడ. వాడికి పట్టరాని దుఃఖం వచ్చేసింది, ఎవరో నన్ను తిట్టేస్తున్నారు ఇక్కడని. వాడికి కళ్ళ వెంట జలజల కన్నీళ్లు గారిపోతున్నాయి. ఇంకా లాభం లేదని అక్కడ ఉండకుండా నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు. వేగంగానే వెళ్ళాడు ఇంటికి. వెళ్ళి తల్లితో చెప్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళాను, ఇలా జరిగింది అని చెప్పి. అంత నాతనితో నిట్టులనియే తల్లి, అనుగుబిడ్డడ నేడు నీ వాడినట్టి భాషణమ్ములే క్రమ్మర ప్రతిరవించే, నిందయొనరించుకుంటివి నిన్ను నీవే. తల్లి వాణ్ణి ఏడవద్దురా బాబు అని ఏం చెప్పిందంటే, నిన్ను ఎవరు తిట్టలేదురా బాబు, నువ్వు కొండ గుహ ముందు నిలబడ్డావు, నువ్వు ఆడిన మాటలు అవే వెనక్కి వచ్చాయి, నీ చెవిలో పడ్డ మాటలు, నువ్వు విన్న మాటలు అవన్నీ నీ నోట్లోంచి వచ్చిన మాటలే, వేరే వాళ్ళు ఎవరూ నిన్ను తిట్టలేదు, కాబట్టి నువ్వేమీ బాధపడద్దు, నువ్వు ఇవాళొక కొత్త విషయం నేర్చుకున్నావు రా బాబు అని చెప్పి ఆవిడ వాణ్ణి ఓదార్చిందనమాట. చూడండి ఎంత మంచి నీతి ఉందో. పరుల దూషణ వాక్యముల్ పలికితేని వారు దూషణ వాక్యముల్ పలుకుచుందురు, మంచి మాటలు నీవు వచించితేని మంచి మాటలే వారు వచించుచుందురు. చాలా చక్కని నీతి చెప్పారు. మనం గనక పక్క వాళ్ళని చెడ్డ మాటలు, పరుషమైన మాటలు, తిట్లు మొదలైనవి పక్క వాళ్ళ మీద కనుక మనం ప్రయోగిస్తే అవే మనకి తిరిగి వస్తాయి, ధ్వని ప్రతిధ్వనిలాగా. నీవు గనక మంచి మాటలు గనక నీవు పలికితే వాళ్ళందరూ కూడా
మంచి మాటలే నీతో మాట్లాడతారు. మనకి తెలుగులో మంచి సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన వాళ్ళు చెప్తారు. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి పద్యం ఈసారి ఇంకొక పద్యంతో కలుద్దాం.